वास्तवा अविश्वास प्रवेश वाल क्लारिटी अध्यक्ष अविश्वास प्रवेश पार्टी नायक व्यवहार चूस तरह प्रपंचम नव्कटर अध्यक्ष आनायक व्यवहार शैली मैं अबर्व चूडानी मुद्दों पड़ता फ्लैंग किसारी कौगुलता कणु को आये व्यवहार चुस्ट गजनी गुर्त गजनी आये अट्ठा सार भारत माता हत्या सार भारत माता हत्या जरग सार भारत माता हत्या इपड़ जरग सार भारत माता का इंटोड़ना बैठोड़ना भारत माता वैप कन्ने चुस्ते कल्लू पीकी बोंद बेटे हीरो देश प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी सार सार वील तो सार प्रजा विश्वासा को नायक इला अविश्वास तीर्मा प्रवेश पड़ते प्रजल सहित स्थित सार ये कांगी सार बंगाल का दीदी ये कांगी बिहार का जेडी दिल्ली का केजी और तेलंगाना का केडी वीलो तो वीलो तो केवल नरेंद्र मोदी गारी नेतृत्व में इला भारतीय जनता पार्टी प्रभुत्वं एनडीए प्रभुत्वं ఈ రోజు శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ప్రయత్నించిన ఏకైక ప్రభుత్వం నా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్న విషయాన్ని అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టిన ఈ పార్టీలు గుర్తుంచుకోవాలి సార్. నిజంగా ఈ పవిత్రమైన దేవాలయం సార్ ఇది. నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిపెట్టిన దేవాలయం సార్ ఇది. నీళ్లు నిధులు నియమకాల సార్ మా నీళ్లు మాకు కావాలి మా నియమకాలు మాకు కావాలి మా పాలన మాకు కావాలని చెప్పి 1400 మంది బలిదానమైన తర్వాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం సార్ ఆ తెలంగాణ రాష్ట్రాన్ని చూడండి ఈ దేవాలయానికి శిరస్సు వచ్చి దండాలు పెడుతున్నారు సార్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సార్ ఆ రోజు ఉద్యమం నడుస్తుంది సార్. 1400 మంది పేదలు బలిదానమైపోయారు సార్. రివాల్వర్ తోని గాల్చుకున్నారు సార్. ట్రైన్ ఎదురుగస్తుండ జై తెలంగాణ అని చెప్పి ఆత్మ బలిదానం చేసిండు సార్. కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు సార్. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలే సార్. యువత ఆత్మహత్య చేసుకుంటారు సార్. ఇదే హలో స్వర్గీయ సుష్మా స్వరాజ్. స్వర్గీయ సుష్మా స్వరాజ్ తెలంగాణ చిన్నమ్మ తెలంగాణ యువతలారా ఆత్మహత్య చేసుకోకండి. మీరు కలలు కన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా చూడడానికి మీరు బతికి ఉండాలని చెప్పి నా సుష్మా స్వరాజ్ ఇదే పార్లమెంట్ వేకగా కాంగ్రెస్ పార్టీ నిచ్చరించి సార్ మీరు తెలంగాణ ఇస్తారా మీరు ఇయ్యకుంటే మేము ఇస్తామంటే 1400 మందిని బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ బిల్లు ప్రవేశపెడితే భారతీయ జనతా పార్టీ మద్దతుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సార్. భారతీయ జనతా పార్టీ చిన్న రాష్ట్రాలకు అనుకూలం సార్. భారతీయ జనతా పార్టీ 1997 లో చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా తీర్మానం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒకే విధానం ఒకే నినాదానం ఒకే స్లోగన్తోని ముందుకొచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ సార్. కానీ పాములు చీమలు పుట్టిన పట్టిపై చీమలు పెట్టిన పుట్టలు పాము జరిగినట్టు ఒక కుటుంబం తెలంగాణలో వచ్చింది సార్. ఒక కుటుంబం బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారింది సార్. అవినీతి యూపీఏ ఐఎన్డిఏ ఎట్లా మారిందో అవినీతి కుటుంబ పార్టీ అయిన టీఆర్ఎస్ ఇవాళ బీఆర్ఎస్ గా మారింది సార్. బీఆర్ఎస్ పేరు భ్రష్టాచార రాక్షస సమితి సార్. బీఆర్ఎస్ పేరు భ్రష్టాచార రావు ఏ బీఆర్ఎస్ లీడర్ కా నామే సార్. బీఆర్ఎస్ లీడర్ కా నామే సార్ కాసిం చంద్రశేఖర్ రెడ్డి. కాసిం చంద్రశేఖర్ రెడ్డి సార్ ఏ బీఆర్ఎస్ నేత కా నామ్ సార్. నామ్ నహీ మే సార్ మే కిసి కా నామ్ లే రహా హూ సార్. మే నో 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 యా సార్ జీ జీ ఏ కే యే ఏ ముఖ్యమంత్రి సార్ తెలంగాణ బర్బాద్ చేసింది సార్. తెలంగాణ ప్రజలు నాశనం చేసింది సార్. అరే చెప్తా ఏం చేస్తారు సార్. బీఆర్ఎస్ బీఆర్ఎస్ కా కామ్ ఏకీ కామే సార్. ఏకీ కామే సార్ బీఆర్ఎస్ నేత కా కామ్. రాత్ మే పీతా సార్ రాత్ మే పీతా దిన్ భర్ సోతా
किसी से नहीं मिलता, वही है बीआरएस का नेता सर। ये मैं सर तेलंगाना राष्ट्रम कुटुंबम दोषकुंटु सर, कुटुंबम तेलंगाना प्रजल भक्तुल बर्बाद चेसिन सर बीआरएस पार्टी प्रभुत्वम। इला एन्निकल अफिडविट लो सर, ఎన్నికల అఫిడవిట్ లో ముఖ్యమంత్రి కుటుంబం యొక్క ఆదాయం చెప్తా సార్, ఎన్నికల అఫిడవిట్ లో వాళ్ళ అధికారంలోకి వచ్చిన అధికారంలోకి రాకముందు పోల్స్తే ముఖ్యమంత్రి కొడుకు ఆస్తులు 400 రేట్లు పెరిగినాయి సార్, ఆయన భార్య ఆస్తులు 1800% పెరిగినాయి సార్, తెలంగాణ రైతుల సగటు ఆదాయం 1,12,836 రూపాయలు అయితే ముఖ్యమంత్రి వ్యాపార యొక్క ఆదాయం 1,00,00,000 రూపాయలు సార్, కొడుకు వ్యాపార ఆదాయం 59,85,000 సార్, కోడలు ఆదాయం 2,00,000%. ఇవాళ కేసీఆర్ కుటుంబం ఆదాయం పెరిగి సార్, కేసీఆర్ కుటుంబం ఆదాయం ఎట్లా పెరుగుతుంది సార్, నా తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎట్లా బర్బాద్ అవుతుంది సార్, నిన్న నామ నాగేశ్వరరావు చెప్పింది సార్ 24 అవర్స్ కరెంట్ ఇస్తున్నామన్నారు సార్, 24 అవర్స్ కరెంట్ ఇస్తున్నాను సార్, నేను సవాల్ చేస్తున్నా సార్, నేను రాజీనామా చేస్తా సార్, 24 అవర్స్ కరెంటు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినట్టే నేను రాజీనామా చేస్తా సార్, ఇస్తలేడని చెప్పి నేను సవాల్ ఏం చేస్తా ప్రభు ప్రూవ్ చేస్తా సార్, ఇచ్చినట్టయితే నేను రాజీనామా చేస్తా సార్, ఇయ్యకుంటే వాళ్ళు రాజీనామా చేయడానికి సిద్ధమా ఒక్కసారి ఆలోచి సార్, ఎందుకు అవిశ్వాసం పెట్టాలి సార్ కేసీఆర్ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అవిశ్వాసం పెట్టాలి సార్, ఉదయం లేస్తే మహిళలు ఈ ఆత్మ గౌరవంతో ఇబ్బంది పడుతున్నారు చెప్పి టాయిలెట్స్ నిర్మాణం చేపడితే టాయిలెట్స్ పైసలు దోచుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు సార్, వీళ్ళు ఇంటికి వచ్చి జల్ జీవన్ మిషన్ పేరు మీద ఇంటికి నీళ్లు ఇస్తే 4,000 కోట్ల రూపాయలను 40,000 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ పేరుతో మోసం చేసింది సార్, ఎక్కడ కూడా నీళ్లు లేదు సార్, చాలా ప్రాంతాల్లో నీళ్లు లేవు సార్, ఇలా ఇళ్ల కోసం సార్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2,50,000 రూపాయలు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇస్తే డబుల్ బెడ్రూమ్ తో మోసం చేసింది సార్, కేంద్రం ఇచ్చే పైసలు తొప్పిపోయింది సార్, వీళ్ళు డబుల్ బెడ్రూమ్ తో మోసం చేస్తుంది సార్, వీళ్ళు ఇలా కేంద్రం ఇచ్చే పైసలు దోచుకొని కేంద్రం పైసలు ఇవ్వకుండా తిరిగి ఇవ్వకుండా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా ప్రజలకు నిల్వ నీడ లేకుండా చేసినటువంటి పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సార్, ఇలా మహిళలు కట్టెల పొయ్యితోని ఇబ్బంది పడుతున్నారని చెప్పి భావించి ఇలా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సార్, మహిళలకు గ్యాస్ మీద వంట వేసుకోవడానికి బియ్యం లేవని చెప్పి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద బియ్యం పప్పులు ఉప్పులిస్తే ఈ బీఆర్ఎస్ పార్టీ దొంగలు బియ్యం అమ్ముకున్నారు సార్, కిలోకు రూపాయి వసూలు చేసింది సార్ ఈ బీఆర్ఎస్ పార్టీ దొంగలు వాళ్ళ. ఇలా లాస్ట్ కు ఇలా గ్రామీణ ఉపాధి హామీ కింద మహిళలకు ఉపాధి హామీ పైసలు ఇస్తే పైసలు దోచుకున్నారు సార్, నేషనల్ హైవే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చింది సార్, గ్రామీణ సడక్ యోజన కింద నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చింది సార్, ఇవాళ నేషనల్ హైవేకు ల్యాండ్ అక్విజిషన్ ఇయర్ సార్, అభివృద్ధికి సహకరించారు సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ఎప్పుడు రాదు సార్, సిగ్గుండాల సార్లకు నరేంద్ర మోడీ గారి మణిపూర్ పోలే అంటుంది సార్, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి రాలేదు సార్, రైతులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి రాలేదు సార్, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి రాలేదు సార్, యువత ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి రాలేదు సార్, 317 జీవో పేరుతోని ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి రాలేదు సార్, ఫస్ట్ నాడు జీతాలు ఇస్తలేదు సార్, ఇవాళ గ్రామ పంచాయతీలో ఇలా పేద సిబ్బంది పారికార్మిక సిబ్బంది వల్ల ఆందోళన జీతాల కోసం సిప్పిస్తారు, ఇటువంటి పార్టీ ఇలా విశ్వాసం పెడుతుంది సార్, ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి సార్ ఇక్కడ ఉద్యమాలు చేస్తారు సార్, ఇక్కడ కలిసి ఉంటారు బయట నటిస్తారు సార్, ఎక్కడుంది సార్ కాంగ్రెస్ పార్టీ, ఇవాళ దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలేదు సార్ బీజేపీ గెలిచింది సార్, హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ 2 సార్, భారతీయ జనతా పార్టీ 4 నుంచి 48 గెలిచింది సార్, హుజాబాద్ లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలేదు సార్, మున్గోలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలేదు సార్, కరీంనగర్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ 0, నిజామాబాద్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ 0, వరంగల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ 0, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 0, భారతీయ జనతా పార్టీ
नरेंद्र मोदी गारी नेतृत्व सर प्लीज सर वन मिनट सर प्लीज सर प्लीज 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 सर सर कांग्रेस पार्टी नायक सर निक्कर पार्टी अटे सर भारतीय जनता पार्टी निक्कर किंग लिखर किंग सर लिखर तो संबंध वाले सर लिखर तो संबंध कांग्रेस पार्टी सर भारतीय जनता पार्टी आरएसएस सर ఈ దేశంలో సనాతన ధర్మాన్ని సంస్కృతి సంప్రదాయాన్ని హిందూ సమాజాన్ని సంఘటన చేసే దేశభక్తి క్రమశిక్షణ గల ఏకైక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సార్ ఉదయం లేస్తాం సార్ భగవద్ ధ్వజాన్ని ప్రతిష్ఠిస్తాం సార్ నిక్కర్ పేరుతోనే అవమానపరుస్తాం సార్ నమస్తే సదా వచ్చలే మాతృభూమే తయా హిందూ భూమే సుఖం వర్ధితోహం మహామంగళే పుణ్య భూమే తదర్తే పతత్వేషకాయోర్ నమస్తే నమస్తే అని భారత మాత యొక్క భగవద్ ధ్వజాన్ని ప్రతిష్ఠించి భారత మాతను తలిచి కొలిచి ఆరాధించే సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సార్ అలాంటి స్వయం సేవక్ సంఘ్ ను ఇలా కాంగ్రెస్ పార్టీ అవమానిస్తే పుట్టగతులని అనే విషయాన్ని గుర్తుంచుకోండి సార్ ఏ సార్ ఈ తెలంగాణ రాష్ట్ర సమాజానికి అప్పీల్ చేస్తున్నా సార్ కాంగ్రెస్ పార్టీ ఎంఏ పార్టీ బిఆర్ఎస్ పార్టీలు కలిసి ఈ పార్లమెంట్ లో కలిసి ఉద్యమం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మేము విడిపోయినట్టుగా నడుస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు సార్ కాంగ్రెస్ పార్టీలో 18 మంది గెలిస్తే 12 మంది బిఆర్ఎస్ పార్టీలో చేరిన సార్ అందుకే భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వండి సార్ థాంక్యూ మద్దతు ఇవ్వాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర సమాజానికి అప్పీల్ చేస్తూ మీ కండగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడతనే మనకు న్యాయం జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తూ భారతీయ అవకాశం ప్రభుత్వ పార్టీకి స్పీకర్ మహోదయకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారత మాతాకి జై జై విపక్ష ద్వారా లాయా గయా అవిశ్వాస ప్రస్తావ్ అవిశ్వాస ప్రస్తావ్ కే పక్ష మే బోల్నే కే